బీజేపీ జాతీయ నాయకుడు ప్రముఖ బీసీ నాయకుడు సత్యకుమార్ పై దాడికి నిరసనగా నెల్లూరు నగరంలో భారతీయ జనతా పార్టీ నేతలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు భారతీయ జనతా పార్టీ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సత్యకుమార్ పై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నం సరికాదని ఎతో పలికారు. అరాచక పాలనకు తెరతీస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. దుర్మార్గమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఒక అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు నాకు రక్షణ లేదని ఢిల్లీలో ఉన్నాడు. ఇంకొక ఎంపీ నందిగం సురేష్ చేతిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఆయన గూండాగా తయారయ్యి ప్రజాప్రతినిధుల మీద సాధారణ ప్రజల మీద దాడి చేస్తున్నాడు. నిన్నటి రోజున మా సత్యకుమార్ జాతీయ కార్యదర్శి భారతీయ జనతా పార్టీ 1200 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళని అమరావతి ఉద్యమంలో ఉన్న వాళ్ళు పరకరించి తిరిగి వస్తూ ఉంటే జరిగిన సంఘటనలు అన్ని కూడా మనం పబ్లిక్ డొమైన్ లో చూసాం, టీవీల్లో చూసాం, వార్తా పత్రికల్లో చూసాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర వస్తున్నాయి. ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. 2018లో అమిత్ షా గారు, ఆనాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా గారు తిరుపతి నుంచి వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు అమిత్ షా గారి మీద వారి కాన్వాయ్ మీద దాడి చేశారు. 2019లో తెలుగుదేశం ఇంటికి పోయింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారి మీద ఈ రోజు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, వారిని చంపడానికి ప్రయత్నం చేశారు. 2024లో ఈ ప్రభుత్వం ఇంటికి పోతుందనే విషయాలు ఎటువంటి అనుమానం లేదు. జాతీయ అధ్యక్షుల మీద దాడి జరిగినప్పుడు ప్రభుత్వం ఇంటికి పోయింది, జాతీయ కార్యదర్శి మీద దాడి జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఇంటికి పోతే అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా స్పష్టం చేస్తున్నాను, వచ్చే ఎన్నికలు ప్రతిపక్షాలకి వైసీపీ మధ్య కాదు, వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీ మధ్య, వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దుర్మార్గమైన రాష్ట్ర ప్రభుత్వం మధ్య. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దౌర్జన్యం జరుగుతుందో, దహనకాండ జరుగుతుందో, దోపిడీ జరుగుతుందో, దౌర్జన్యాలు జరుగుతున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అనేక మంది ప్రతిపక్ష లీడర్లని అంతం చేసేదానికోసంగా అనేక ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదే విధంగా అనేక మంది మీద కేసులు పెట్టడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచిస్తే ఎంపీలకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో, వాళ్ళ స్వయాన వాళ్ళ ఎమ్మెల్యే నాకు రక్షణ లేదు, నా మీద హత్యాప్రయత్నం జరగవచ్చు, నాకు సెక్యూరిటీ కల్పించమని చెప్పి కోరుకునే పరిస్థితుల యొక్క రాష్ట్రంలో ఉన్నాయంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏ విధంగా దౌర్జన్యం చేస్తుందో, ఏ విధంగా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుందో ఒక్కసారి గమనించాల్సినటువంటి విషయం ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాం. ధర్నాలు చేస్తే కేసులు, ఉద్యమాలు చేస్తే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, మా అందరి మీద ఇక్కడ ఉండే వాళ్ళందరినీ 7 కేసులు పెట్టున్నారు. కేసులు పెట్టి భయపెడతా ఉన్నారా? ఈ ప్రభుత్వం 1 ఇయర్ లోపు ఇంటికి పోతా ఉంది. సోదరులారా, మీరందరూ గమనించాలి, అధికారులందరూ కూడా గమనించాలి, ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో పరిస్థితి అంతా కూడా గమనించాలి. మీరు ఇంకా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మీరందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో పబ్లిక్ అందరూ కూడా ప్రజలందరూ కూడా మీరు కాపాడాలని, ప్రజలు కూడా గోడు సోషల్ మీడియాలో పెడితే వాడిని అరెస్ట్ చేస్తారు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ పనిచేస్తున్న వ్యక్తి సత్యకుమార్ పైన దాడి చేయడం ప్రజాస్వామ్యం పైన దాడి చేయడమే. భారతీయ జనతా పార్టీ పైన, ప్రజాస్వామ్యం పైన ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన హత్య రాజకీయాలని, దౌర్జన్యాలని ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం.
కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.